Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు ఈ ఫ్యామిలీల కథ క్లైమాక్స్కే. మనం కొనే వస్తువుల్లో చాలా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ ఉన్నంత వరకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎక్స్పైరీ డేట్ దాటితే ఇక వాటి ప్రభావం కనపడదు. ఇదే సూత్రం రాజకీయాల్లో కొన్ని కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, దశాబ్దాల రాజకీయ చరిత్రలో కర్నూలు జిల్లాను ఏలిన కోట్ల కేయి భూమా కుటుంబాల చరిత్ర దాదాపు క్లైమాక్స్కు చేరుకున్నట్లే అనుకోవాలి. వచ్చే ఎన్నికలే ఈ మూడు కుటుంబాలకు చివరి ఎన్నికల అనేటట్లుగా ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి భూమా దంపతులు నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఉన్నంత వరకు జిల్లాలో ఈ కుటుంబాల ఆధిపత్యానికి తిరిగేలేదు. అధికారంలో ఎవరున్నారు అనే దాంతో సంబంధం లేకుండా వీళ్ల హవా నడిచింది. ఎప్పుడైతే విజయభాస్కర్ రెడ్డి పోయారో ఆయన వారసుడిగా కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కొంతకాలం నెట్టుకొచ్చారు. కర్నూలు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎంపీగా గెలిచినా మంత్రిగా పనిచేసినా అదంతా కేవలం తండ్రి చలవే. 2014 ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కోట్ల పలుకుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు టీడీపీ నేతగా ఉన్నా 2024లో గెలవకపోతే ఇక కోట్ల ఫ్యామిలీని జనాలు మర్చిపోవడం ఖాయం. ఇక భూమా ఫ్యామిలీని తీసుకుంటే దంపతులిద్దరూ మంచి దూకుడు మీదే ఉండేవారు. ఏ పార్టీలో ఉన్నా వీళ్ళ పలుకుబడికి ఎదురే లేదన్నట్లుగా ఉండేది. అలాంటిది కొద్ది కాలం గ్యాప్లోనే దంపతులిద్దరూ మరణించారు. వీళ్ల వారసురాలిగా భూమా అఖిల ప్రియ వచ్చినా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పైగా తన ఒంటి దుపోకడలతో నోటి దురుసతో అందరినీ దూరం చేసుకుని ఉనికి కోసమే నానా అవస్థలు పడుతోంది. రేపటి ఎన్నికలలో టికెట్ రాకపోయినా గెలవకపోయినా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ, ఇదే సమయంలో కేఈ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడుతోంది. కేఈ కృష్ణమూర్తి కారణంగా తమ్ముళ్ళు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ విపరీతమైన అధికారాలను చలాయించారు. అయితే కేఈకి బాగా వయసు అయిపోవడం, రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కేఈ కుటుంబం పట్టు కూడా జారిపోయింది. కొడుకు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వచ్చే ఎన్నికలలో అన్నదమ్ముల్లో ఎవరైనా గెలిస్తే ఓకే, లేకపోతే మాత్రం జిల్లా రాజకీయాలలో ఈ కుటుంబం ప్రభావం చరిత్రగా మిగిలిపోతుంది. విచిత్రం ఏంటంటే, మూడు కుటుంబాలకు వచ్చే ఎన్నికలే పరీక్షగా నిలవబోతున్నాయి.